ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మను కాపాడి ఈ లోకంలో తండ్రి మీ పిల్లలకు మీ మాటలు అందించడానికి మమ్మల్ని మీరు సిద్ధం చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కొరకు పుట్టిన మేము మీ కొరకే బ్రతకాలి అని తెలుసుకొని మీ మాటలు నేర్పిస్తుండగా ప్రకటిస్తుండగా వినిపిస్తుండగా విని విశ్వసించి మారి మీ కొరకు బ్రతకగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు మన అంశము ఎంతమంది నిత్య జీవ పనివారు, ఎంతమంది నిత్య జీవ పనివారు. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారి బోధనలో ఎన్నో విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పారు. అందులో ఈరోజు చాలా ప్రత్యేకంగా యేసు చెప్పినటువంటి కొన్ని మాటలలో కొన్ని మంచి సంగతులు మనం ఈరోజు తెలుసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 36, 37, 38 ఈ ఒక్క వాక్యమే ఈరోజు. దీని గురించి పూర్తిగా మనం పరిశీలిద్దాం. విత్తువాడును కోయివాడును సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడు ఒకడును కోయివాడు ఒకడును అన్నమాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. మళ్ళీ చదువుతానండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విత్తువాడును కోయివాడును సంతోషించినట్లు. విత్తువాడు సంతోషించాలి, కోయివాడు సంతోషించాలి. ఎవరు విత్తువాడు, ఎవరు కోయివాడు? కోయివాడు జీతము పుచ్చుకొనున్నట్లు, కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. కోయివాడు ఏం చేస్తున్నాడట? నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడును, విత్తువాడొకడు, కోయివాడొకడు అన్నమాట ఈ విషయంలో సత్యమే. విత్తువాడొకడు, కోయివాడొకడు, అర్థం చేసుకోండి. మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితని. మీరు దేనిని గురించి కష్టపడలేదో ఆలోచించండి, మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితని శిష్యులతో చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. వండర్ఫుల్ అండి, బాగుంటుంది. ఇతరులు కష్టపడిరి, ఇతరులు కష్టపడ్డారు, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను యేసుక్రీస్తు వారు చెప్పారండి. ప్రియులరా,
ఈ వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఆలోచిస్తే ఈ 38వ వచనంలో మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోరుటకు మిమ్మును పంపితిని ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్ట ఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను ఇతరులు కష్టపడ్డారు వారి కష్ట ఫలములలో మీరు ప్రవేశిస్తున్నారు మరి ముఖ్యముగా విత్తువాడును కోయువాడును సంతోషించినట్లు విత్తువాడు ఉన్నాడు కోయువాడు ఉన్నాడు మరి కోయువాడు జీతము పుచ్చుకొనునట్లు నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు విత్తువాడు ఒకడు కోయువాడు ఒకడు అన్నమాట ఈ విషయములో సత్యమే విత్తువాడు కోయువాడు విత్తడానికి కోయడానికి మధ్య ఏం జరుగుతుందో అది నా ప్రసంగం విత్తువాడు ఈ యావత్తు ప్రపంచంలో మానవుడు నరుడు పురుషుడు స్త్రీ అనే ఈ విత్తనాలను దేవుడు నాటాడు విత్తినది దేవుడు ఆయన ఏమి ఇచ్చాడు అని ఆలోచిస్తే ఒక పురుషుణ్ణి స్త్రీని ఆయన విత్తాడు ఆయన పని చేసాడు ఆ తర్వాత ఆయన ఈ సృష్టి కార్యక్రమాన్ని మరి చేసినటువంటి విధానం మనం ఆలోచిస్తే ఆరు రోజులు ఈ సృష్టిలో మానవునికి కావాల్సినటువంటి ప్రతిదానిని దేవుడు సృష్టించాడు ఈ సృష్టించిన తర్వాత ఆదామవల్ని దేవుడు ఈ భూమి మీద చేశాడు చేసినటువంటి ఈ ఆదాము హవ్వలు ఎందరకు ఈ యావత్తు ప్రపంచంలో జీవాన్నిచ్చారు ఎందరకు శరీరాలను ఇచ్చారు అందుకే హవ్వ గురించి వ్రాయబడిన మాట జీవము గల ప్రతివానికి తల్లి జీవము గల ప్రతివానికి ఆమె తల్లి నాకైనా నీకైనా ఎవరికైనా యావత్తు ప్రపంచములో నరుడుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి ఇలా భూమి మీద మానవులను ఆదాము హవ్వల నుండి ఆ తరువాత ఇలా స్త్రీ పురుషుల నుండి యావత్తు ప్రపంచంలో అందరూ కూడా పుట్టుకొస్తూ పుట్టుకొచ్చారు ఇలా పుట్టుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పని కొరకు వచ్చారు పని చేయటం కోసం వచ్చారు ఇలా తండ్రి అయినటువంటి దేవుడు పని ప్రారంభించి ఆ తర్వాత దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత సృష్టి కూడా తన పని ప్రారంభించి ఆ తర్వాత ఆదామవ్వలు కూడా తన పని ప్రారంభించి ఇలా మానవులందరూ తమ తమ పనులను చేసుకుంటూ పిల్లలను కంటూ వీరందరినీ మనం ఆలోచిస్తే వీళ్ళంతా పనివారు పని చేస్తున్నవారు పని కొరకు పుట్టినవారు ఇలా పుట్టిన వారందరూ ఎవరి కొరకు పుట్టారో ఎవరి కొరకు బ్రతకాలో ఎవరి కొరకు పని చేయాలో ఎలాంటి ఫలములు కొయ్యాలో ఇవన్నీ మరిచిపోయినటువంటి యావత్తు ప్రపంచానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఒక మంచి విషయాన్ని యోహాను సువార్తలో ఈ 35వ వచనంలో చెప్తున్నారు
ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను ఒక రైతు విత్తనాలు విత్తుతాడు ఆ విత్తిన తరువాత మరి ఆ విత్తనాలు జల్లక ముందు ఆ పొలాన్ని సేద్యం చేస్తాడు పొలమంతా దున్నుతాడు ఈ పొలమంతా దున్నాలి అంటే ఈ పొలమంతా గుప్పు తవ్వాలి అంటే ఈ పొలంలో విత్తనాలు జల్లక మునుపు ఎకరాలు ఎకరాలు పొలాన్ని దున్నాలి అంటే మళ్ళీ మరి ఈ రోజు వచ్చినటువంటి టెక్నాలజీని బట్టి ఒక ట్రాక్టర్ తో పొలమంతా కూడా అతడు దున్నుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అంతక ముందు బొరుగులతో పారలతో మరి గొనపం అంటారు ద్వాటితో నాగలితో ఎస్ నాగలితో దున్నేవారు నాగలితో దున్నాలి గుప్పుతో మరి పారతో త్రవ్వాలి అలాగే ఎన్నో పరికరాలు ఉంటాయి వాటన్నిటితో కూడా త్రవ్వేవారు కానీ ఇప్పుడు మరి ట్రాక్టర్ చక్కగా వాటికి ఒక పొలాన్ని దున్నేటటువంటి ఒక పరికరం వచ్చింది దాన్ని ట్రాక్టర్ కి అమర్చుతున్నారు ఆ ట్రాక్టర్ చక్కగా ఎకరం పొలాన్ని ఒక గంట ఒక అరగంటలో హాయిగా అదంతా కూడా దున్నేస్తున్నారు ఇక్కడ మీరు చాలా జాగృతగా వినాలి ఇక్కడ నుండి ఒక విత్తనాలు విత్తే ముందు ఒక పొలాన్ని పండించాలనుకునేటప్పుడు పొలం ఒక ఆయనది ఆ పొలంలో దున్నడానికి ఒక పనివాడిని ఏర్పాటు చేసుకున్నాడు అతడు ట్రాక్టర్ డ్రైవర్ ఆ డ్రైవర్ ఈ ట్రాక్టర్ తో టోటల్ గా కూడా ఆయన దున్నాడు మరి ఆ ట్రాక్టర్ ని ఎవరు తయారు చేశారు మిల్లి ట్రాక్టర్ కంపెనీ అందులో ఎన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఎంతో మంది ట్రాక్టర్ ని కొనుకున్నారు ట్రాక్టర్ ని కొనుకున్న తరువాత దున్నడానికి కావాల్సిన పరికరం మరొకడు కొనుకున్నాడు వాడు కొనుకున్న తర్వాత వాడి దగ్గర కొనుక్కున్న తర్వాత దానితో దున్నారు దున్నిన తర్వాత మరి విత్తనాలు జల్లాలి మరి విత్తనాలు ఎవరు సమకూర్చారు మరొక కంపెనీ మరొక షాపు వేరొక దగ్గరికి వెళ్లి విత్తనాలు తెచ్చుకున్నారు విత్తనాలు తెచ్చుకోవాలంటే మరి అతడు ఆ విత్తనాలు దాయాలి అంటే మీకు అమ్మాలి అంటే అతను ఎవరి దగ్గర కొనుకున్నాడు అతను కూడా ఒకరి దగ్గర కొనుక్కోవాలి కొనుక్కున్న విత్తనాలు అతను దాచుకోవాలి దాచుకున్న తర్వాత ఇవన్నీ కూడా ప్యాకెట్స్ తో జాగృతగా అతను సమకూర్చాలంటే ఈ ప్యాకెట్స్ లో పెట్టడానికి కొంతమంది పనివారు ఇలా ఎంతో మంది పనివారు ఈ విత్తనాల్ని ప్యాకెట్స్ లో పెట్టి సిద్ధం చేస్తే ఈ విత్తనాలను కొనుక్కొని ఈ కొనుక్కున్న తర్వాత ఈ విత్తనాలను జల్లుతావు ఈ విత్తనాలు జల్లిన తర్వాత ఈ విత్తనాలు పొలమంతా కూడా నువ్వు జల్లిన తర్వాత ఈ పొలానికి కావాల్సినటువంటిది నీరు ఈ పొలానికి కావాల్సిన నీరు పెట్టాలంటే మరి నీరు ఎక్కడి నుండి వస్తుంది నీరు రావాలి అంటే మరి సూర్యుడి వేడెక్కాలి సూర్యుడి వేడెక్కిన తర్వాత అది సముద్రం మీద పడాలి అది ఆవిరిగా మారాలి ఆవిరిగా మారినది మేఘాలలోనికి వెళ్ళాలి మేఘాలను నడిపించాలంటే మళ్ళీ మధ్యలో గాలి కావాలి ఆ మేఘాలు నీ దగ్గరికి వచ్చి నీ పొలంలో పడిన తరువాత నీ చెరువులు నింపుకున్న తరువాత నీ నూతులు నింపుకున్న తరువాత నీ నీ కావాల్సినటువంటి నువ్వు ఏవైతే తవ్వుకున్నావో అవన్నీ కూడా నింపుకున్న తరువాత ఆ నింపుకున్న ఆ నీరు కరెక్ట్గా నీ పొలంలోనికి రావాలంటే మళ్ళీ నీ పొలంలో ఆ నీరును ప్రవహింపజేయాలి అనుకుంటే మళ్ళీ దానికి మోటార్ కొనుక్కోవాలి చూసారా
ఆ మోటార్ కంపెనీ కావాలి. అంటే నీ పొలం పండించటానికి సూర్యుడు కష్టపడాలి, మేఘాలు కష్టపడాలి, గాలి కష్టపడాలి. అదేవిధంగా ఈ మోటార్తో పాటు మరి ఆ నీరు కరెక్ట్గా నీ పొలంలోనికి రావాలి అని అనుకుంటే ఆ మోటార్ కనిపెట్టినటువంటి వాడు ఎంత కష్టపడాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. అలా బాగా విత్తనాలు వేసిన తర్వాత నీరు పెట్టిన తర్వాత ఆ మొక్కలు పెరగాలి అనుకుంటే గింజకు కావలసినటువంటి వాన అని గతంలో నేను మీకు చెప్పాను. ఒక గింజ మొలకెత్తాలి అంటే అది మొక్కగా మారాలి అంటే ఆ మొక్కల్లో ఉన్నటువంటి చక్కటి ఆహార పదార్థాలు బయటికి రావాలి అని అనుకుంటే మరి గింజకు కావలసినటువంటి వాన మరి దేవుడే ఇవ్వాలి. ఆ గింజ మొలకెత్తిన తరువాత ఆ గింజకు మళ్ళీ పురుగు పట్టకుండా ఉండాలంటే మరి పురుగుల మందు జల్లాలి. ఈ పురుగుల మందు జల్లాలంటే పురుగుల మందు మరొకడు అమ్మాలి. జాగ్రత్తగా వినండి. ఆ పురుగుల మందు అమ్మిన తరువాత ఆ పురుగుల మందు జల్లిన తరువాత వాటినన్నింటినీ పంటగా సమకూర్చిన తరువాత ఆ పంటను కొయ్యడానికి కోతకు కొంతమంది పరివారిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక విత్తనం మొలకెత్తడానికి ఒక పంట పండటానికి నీకు దీనినంతటిని నీ నోటికి అందించటానికి ఎంతమంది కష్టపడ్డారు అంటే పొలంలో ఉన్నటువంటి నీ ఒక్కడివే కష్టపడలేదు. ఒక విత్తనం వేసిన తర్వాత అది వాటికి ఫలములు రావాలి అంటే ఎందరో కష్టపడ్డారు. ఇదంతా విత్తనాలకు కోసం ఈ పంట కోసం ఇంతమంది కష్టపడుతుంటే ఈ కష్టపడినటువంటి వారు ఇంతమంది ఉంటే చివర్లో నువ్వు వెళతావు, ఏం చేస్తావు, కోస్తావు. నువ్వు కొయ్యాలి అంటే ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది పనివారు ఉన్నారో, ఎంతమంది ఇతరులు ఉన్నారో ఇక్కడ మీరు ఆలోచించాలి. ఇదే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమని చెప్పారు, కోయువాడును జీతము పుచ్చుకొనున్నట్లు విత్తువాడును కోయువాడును ఒక మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. కోసేవారు ఏం కష్టపడ్డారు, ఒక పంటను కొయ్యాలనుకునేటప్పుడు, కాయను కొయ్యాలనుకునేటప్పుడు, పండు కొయ్యాలనుకునేటప్పుడు కోత కోసేవారు ఏం కష్టపడ్డారు. పొలము సంపాదించిన అతను కష్టపడ్డాడు, ఆ పొలాన్ని దున్నటానికి ట్రాక్టర్ అతను కష్టపడ్డాడు, ఆ ట్రాక్టర్ అతను తర్వాత ఈ విత్తనాలు పండించడానికి మరొకడు కష్టపడ్డాడు, ఆ విత్తనాలు ప్యాకెట్స్గా చేయడానికి మరొకరు కష్టపడ్డారు, ఆ విత్తనాలు తీసుకొని వచ్చి నేలలో వేసిన తరువాత మరి సూర్యుడి కష్టం, గాలి కష్టం, నీరు కష్టం, పంచభూతాల కష్టం, మేఘాల కష్టం, వర్షము కష్టం, ఎంతమంది పనిచేస్తున్నారు. మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితని. ఈరోజు కోత కోసేవారు ఏం కష్టపడ్డారు, లాస్ట్లో వెళ్ళి కట్ చేస్తారు. కట్ చేయక మునుపు చాలామంది కష్టపడతారు. అదేవిధంగా 38 మీరు దేని గురించి కష్టపడలేదో దాని కోయుటకు మిమ్మల్ని పంపితని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. ఇతరులు కష్టపడ్డారు. ఇతరులు కష్టపడితే నువ్వు కొయ్యడానికి వెళుతున్నావు. నువ్వు కొయ్యడానికి వెళ్ళక మునుపు ఇతరులు ఎంతమంది కష్టపడ్డారో ఈ ప్రపంచంలో రైతులు తెలుసుకోవాలి. వాక్యముతో ఎంతో మందిని
కోయడానికి వెళుతున్నటువంటి క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి, కాపరులు తెలుసుకోవాలి, బోధకులు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విత్తనాలు గురించి మనం ఆలోచిస్తే, ఒక విత్తనాలు ఒక పొలంలో జల్లేటప్పుడు కోత కోయేవారు వచ్చినంత వరకు ఎంతమంది కష్టపడినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతరులు, వాళ్ళంతా ఇతరులు. అలాగే ఈ భూమి మీద మనం క్రైస్తవులమైనటువంటి మనము కోత విస్తారముగా ఉంది కదా, కోయడానికి వెళ్తున్నాం కదా, కోయడానికి వెళ్తున్నటువంటి కాపరులైన వారు, సువార్తకులైన వారు, బోధకులైన వారు ఎవరైతే కోయడానికి వెళ్తున్నారో వారు వెళ్ళక ముందు ఇతరులు కష్టపడ్డారు. ఎవరెవరు కష్టపడ్డారు అని మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తికి మనం వాక్యం చెప్పి సువార్త చెప్పి మనం వాళ్ళని రక్షించాలంటే, వాళ్ళని కొయ్యాలి అంటే వాళ్ళు పుట్టాలి. వాళ్ళు పుట్టాలి అంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉండాలి. వాళ్ళకి తల్లిదండ్రులుగా వాళ్ళు మారాలి అంటే ఆ తల్లిదండ్రులుగా మారకముందు స్త్రీ పురుషుడు అనే వీళ్ళిద్దరిని మరొక తల్లిదండ్రులు కనాలి. ఒక పురుషుడుగా పుట్టాడు, ఒక స్త్రీగా పుట్టింది. ఈ పుట్టినటువంటి వీళ్ళిద్దరూ మరి పెరగాలి అనని మనం ఒకసారి ఆలోచిస్తే, వాటి వారిద్దరిని పెంచటానికి, ఒక స్త్రీని పెంచటానికి, ఒక పురుషుని పెంచటానికి వాళ్ళ వెనుక ఇతరులు ఎంతమంది కష్టపడ్డారో కోసేవారు ముందుగా ఆలోచించుకోవాలి, తెలుసుకోవాలి ఎంతమంది కష్టపడ్డారు. ఒక పురుషుడు పెరగాలి అనుకుంటే వాడికి ఏం కావాలి? గాలి కావాలి. మరి గాలి ఎవరిచ్చారు? దేవుడు. దేవుడేనా ఇచ్చాడు? అంటే దేవుడు కష్టపడ్డాడా? దేవుడు పనిచేశాడా? దేవుని కష్టం ఉందా? దేవుడు కష్టపడ్డాడు. ఈ దేవుడు కష్టపడిన తరువాత అతను గాలిస్తే, ఆ గాలి వలన నువ్వు బ్రతకడమే కాకుండా మళ్ళీ నీకు నీరు కావాలి. ఇదెవరిచ్చారు? ఇది దేవుడే ఇచ్చాడు. ఆ నీరే కాకుండా ఇంకేం కావాలి? ఆహారం కావాలి. ఈ ఆహారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని మరొకడు, ఈ ఆహార పదార్థాలన్నిటినీ జాగ్రత్తగా ఏం చేశాడంటే, సేకరించుకొని మరి ఎన్నో పొలాలు కొనుక్కొని, ఎకరాలు ఎకరాలు కొనుక్కొని, ఈ ఎకరాలలో ఈ విత్తనాలన్నిటినీ వాడు జల్లుకొని వాడు ఆ పంటలు పండించాడు. ఆ పండించినటువంటి పంటలలో నువ్వు బ్రతకాలి అంటే తల్లిపాలుతో బ్రతికేస్తావంటే కుదరదు. తల్లి కష్టపడింది. నవమాసాలు 9 నెలలు. ఈ 9 నెలలో ఆమె కష్టపడితే నీవు బ్రతకడానికి ఆహార పదార్థాలు నీకు రావడానికి, ఈ వరి పంట వేయడానికి వరి పంట వెనుక ఎంతమంది కష్టం ఉంది. మళ్ళీ పొలం దున్నాలి, దానిలో విత్తనాలు వేయాలి, ఇది విత్తనాలకు కావలసినటువంటి నీరు పెట్టాలి, పురుగుల మందు జల్లాలి, ఎంతోమంది పనిచేయాలి. ఎంతోమంది పనిచేశారు. ఇలా పనిచేసేవారు ఎంతమంది ఉన్నారు? వరి పంట అంటే బియ్యం కావాలంటే నీకు వరి పంట పండించేవారు ఉండాలి. ఆ తర్వాత ఈ బియ్యంతో పాటు, ఈ అన్నంతో పాటు నువ్వు మరి ఏదో ఒక కూర నంచుకోవాలంటే, పప్పు కావాలనుకో, కందిపప్పు పండించేవాడు మరొకడు కావాలా, ఈ కందులు పండించేవాడు కావాలి, పెసలు పండించేవాడు కావాలి, దీనికి తాలింపు వేయాలంటే మళ్ళీ కరేపాకు పండించేవాడు ఒకడు ఉండాలి, ఆవాలు వేసేవాడు ఒకడు ఉండాలి, జీలకర్ర వేసేవాడు ఒకడు ఉండాలి, దానికి కావలసినటువంటి నూనెని పండించేవాడు ఒకడు ఉండాలి, మళ్ళా నువ్వు వండుకోవాలంటే మరి నీకు గ్యాస్ స్టవ్ తయారు చేసిన వాడు ఒకడు ఉండాలి, ఆ గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవడానికి మరి పాత్రలు తయారు చేసిన వాడు ఒకడు ఉండాలి. అయ్యో బాబు, ఎంతమంది ఉన్నారు ఇతరులు? ఎంతమంది ఉన్నారు పనివారు? ఎంతమంది పనిచేస్తున్నారు? ఎంతమంది ఇతరులు ఉన్నారు? ఇతరుల కష్టములో ప్రవేశిస్తున్నారు. మీరు యేసుప్రభు వారు చెప్పారు, జాగ్రత్త వినాలి, నువ్వు బ్రతకాలంటే, నువ్వు ఆహార పదార్థాలు కావాలంటే, ఈ ఆహార పదార్థాలు పండించడానికి ఎంతమంది రైతులు కావాలి?
పళ్ళు తింటానంటావు, ఏం పళ్ళు? యాపిల్ పండు అంటావు, మళ్ళీ యాపిల్ తోట వేసుకోవాలి ఒకడు. జామ పండు అంటావు, జామకాయ తోట వేసుకోవాలి. అలాగే నా మరి బత్తాయి పండు అంటావు, మరి కమలా పండు అంటావు, మరి ధాన్యం పండు అంటావు, సపోట పండు అంటావు, మరి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అరటి పండు అంటావు, ద్రాక్ష పండు అంటావు. అంటే నువ్వు తినేటటువంటి ప్రతి పదార్థము వెనుక ఎంతమంది కష్టం ఉంది. నువ్వు పెరగడానికి తల్లి మాత్రమే కాకుండా ఇతరులు ఎందరో నీ పోషణ కొరకు పనిచేస్తున్నారు. ఇలా నువ్వు ఆహార పదార్థాలన్నీ తింటూ 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 అందులో నీకు కాయగూరలు కావాలి, అందులో నీకు ఆకుకూరలు కావాలి, అందులో తోటకూర, గోంగూర, బచ్చలకూర, మరి కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఇంకేవో ఉన్నాయి కదండి మరి ఆకుకూరలు. మరి ఆకుకూరలన్నీ ఎవరు పండించారు? తోటకూర పండించేది ఒకరు, గోంగూర పండించేది ఒకరు, బచ్చలకూర పండించేది ఒకరు, బెండకాయ పండించేది ఒకరు, బీరకాయ పండించేది ఒకరు, వంకాయ పండించేది ఒకరు. ఇలా పండించే వాళ్ళు కొంతమంది ఉన్నారంటే ఇదంతా వెజిటేరియన్ తినేవారికి. మళ్ళీ నాన్ వెజిటేరియన్ కావాలనుకున్నాం అనుకో, కోళ్ల ఫారం ఉండాలి, కోళ్ళు కోళ్ళు మరి కోళ్ళ ఫామ్ నడిపించేటటువంటి వాడు ఒకడు ఉండాలి. మేకలు కావాలంటే మేకలు బిజినెస్ చేసేవాడు ఒకడు కావాలి. గొర్రె కావాలంటే గొర్రె బిజినెస్ చేసేవాడు కావాలి. మరి పక్షులు కావాలంటే పక్షులు బిజినెస్ చేసేవాడు ఒకడు కావాలి. అంటే పక్షులను మరి జాగ్రత్తగా వాటిని పెంచడానికి, వాటిని పోషించడానికి ఎంతమంది కష్టపడుతున్నారు. మరి మేకలు నీకు మేక మాంసం రావడానికి ఎంతమంది దానిని పెంచారు, ఎంతమంది నడిపించారు, ఎంతమంది ఎండలో కష్టపడ్డారు. ఆ మేకలన్నీ ఎండని ఎండలో వెళుతుంటే దానిని అంతటిని ఎండలో తోలుకొని 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 ఎంతమందిని మేకలను తోలేరు, ఎంతమంది గొర్రెలను తోలేరు, ఎంతమంది పశువులను తోలేరు, ఎంతమంది ఈ ఆహార పదార్థాలన్నిటినీ నువ్వు తినడానికి నీ దగ్గరికి రప్పించడానికి ఇతరులు ఎందరు కష్టపడ్డారు? వీళ్ళు కష్టపడ్డారు, చాలా మంది కష్టపడుతున్నారు. నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో పెద్ద కష్టపడిపోతున్నావు అనుకుంటున్నావా? కాదు, ఈ యావత్ ప్రపంచంలో ఒక మనిషిని పోషించటానికి ప్రారంభించినటువంటి దేవుడు మొదలుకొని నువ్వు 20, 30, 40 సంవత్సరాలు బ్రతకడానికి, నిన్ను పోషించటానికి నిన్ను కొరకు కష్టపడినటువంటి ఇతరులు ఎందరున్నారు? చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇతరులు. ఇలా పెరిగినటువంటి వారిని నువ్వు రక్షించాలి అని ఒకవేళ అనుకుంటే, ఇలా రక్షించటానికి మళ్ళీ నీ కొరకు ఒక రక్షకుడు పుట్టాలి. ఆ వచ్చినటువంటి ఆ రక్షకుడు భూమి మీద నీ కొరకు ఎంత కష్టపడ్డాడు? నీ కొరకు పాపం చేయకుండా ఉన్నాడు, నీ కొరకు ఉపవాసం చేశాడు, నీ కొరకు ఆయన చాలా కష్టాలు అనుభవించాడు, నీ కొరకు ఆయన ఎన్నో మాటలు చెప్పాడు, నీ కొరకు ఆయన సిలువ మీద మరణించాలనుకున్నాడు. ఆ సిలువ మీద మరణించి తిరిగి లేచినంత వరకు యేసుక్రీస్తు పడినటువంటి కష్టం ఎంత ఉంది? ఎంత కష్టం ఉంది అంటే, ఈరోజు కోత కోయడానికి వెళుతున్నటువంటి వారందరూ ఇతరుల కష్టములోనికి మాత్రమే వాళ్ళు వెళ్ళి ప్రవేశిస్తున్నారు. యోహాను సువార్త 4:38, మీరు దేని గురించి కష్టపడలేదో. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడానికి వెళ్ళి నువ్వు రక్షించడానికి అతనికి భోజనం నువ్వు పెట్టావా? అతను నువ్వు పెంచావా? అతను నువ్వు పోషించావా? అతను నువ్వు పెద్దవాడు చేసావా? నువ్వేం కష్టపడ్డావు? కష్టపడినది తల్లి, పెంచినది తండ్రి. వాడు పెరిగిన తర్వాత వాడు బడిలో చదువుకోవడానికి మళ్ళీ మాస్టర్ గారు ఉన్నారు, టీచర్ ఉన్నది. వాడిని మళ్ళీ బడికి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఆటో, ఆటో డ్రైవరు. వాడికి మళ్ళీ బడికి వెళ్ళాలంటే మరి బస్ డ్రైవరు. వాడు మళ్ళీ బయటికి బడికి వెళ్ళాలంటే వాడికి మళ్ళీ మోటార్ సైకిల్ మీద వాడు వెళ్ళాలి అని అనుకుంటే, ఒకవేళ వాడిని తీసుకొని వెళ్ళాలంటే మళ్ళీ ఎవడో మోటార్ సైకిల్ని కనిపెట్టాలా?
ఆ మోటార్ సైకిల్ కనిపెట్టాలా, మోటార్ కనిపెట్టాలా, ఈడు మోటార్ కనిపెడితే కుదరదు, మళ్ళీ టైర్లు మరొకటి ఒక పక్క కనిపెట్టాలా, ఆర్న మరొక మరొకటి కనిపెట్టాలా, లైట్లు మరొకటి కనిపెట్టాలా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. చాలా మంది ఇతరుల కష్టం ఉంది. సువార్తకు వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నాను, కోత కొయ్యాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను, బోధకులైనటువంటి వారి గురించి చెబుతున్నాను, సేవకులైనటువంటి వారి గురించి చెప్తున్నాను, పనివారి గురించి చెబుతున్నాను నేను. ఎవరెవరైతే కోత కొయ్యడానికి పనివారుగా వెళుతున్నారో, నీవు వెళ్ళక మునుపు ఏం జరిగిందంటే, మీరు దేని గురించి కష్టపడలేదు, దాని కోయటకు మిమ్మను పంపుతిని యేసుప్రభు వారు అంటున్నారు శిష్యులతో. మీరు వెళుతున్నారు కదా, వాళ్ళందరినీ కొయ్యడానికి వెళుతున్నారు అనుకుంటే, మరి వాళ్ళు పెరగడానికి ఎంతమంది కష్టపడ్డారో తెలుసా? మొదటి శతాబ్దంలో చెప్పాడండి ఈ ప్రసంగం ఆయన. నాకు ఈ ప్రసంగం చెప్తే మళ్ళీ ఆయన చెప్తే నాకు వినాలనిపించిందండి. యేసుప్రభు చెప్తే ఎంత బాగా చెప్పుంటారా అని అనిపించింది. ఎంతమంది ఇతరులు కష్టపడుతున్నారండి, నువ్వు తినే ఆహారం కోసం ఎంతమంది ఇతరులు కష్టపడుతున్నారండి, నిన్ను పెంచడం కోసం ఎంతమంది వర్క్ చేస్తున్నారండి. కనుక వాళ్ళందరూ ఎవరు? పనివారు. వీరంతా పనివారే. అందుకని నేను ఫోటో వేశాను. ఆ ఫోటోలో ఇంకా సగం మందిని మీకు కనిపించలేదు కింద. కోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఆదామావులు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, తండ్రి అనేటువంటి దేవుడు ఉన్నాడు, ఎంతోమంది జనం ఉన్నారు. వీళ్ళందరూ కష్టపడ్డారండి, అందరూ చాలా కష్టపడుతున్నారు. వారి కష్టంలో మీరేం చేస్తున్నారంటే, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. వారి కష్ట ఫలములలో ఫలించి ప్రవేశిస్తున్నారు మీరు. యేసు ప్రభు వారి కష్టం ఎంతుంది, పరిశుద్ధాత్మ కష్టం ఎంతుంది, తండ్రి అయిన దేవుని కష్టం ఎంతుంది, ఒక తల్లిదండ్రి కష్టం ఎంతుంది, ఒక జంతువు కష్టం ఎంతుంది, ఒక కోడి కష్టము, దాని ప్రాణం ఇవ్వాలి, ఒక మేక ప్రాణం ఇవ్వాలి, ఒక గొర్రె ప్రాణం ఇవ్వాలి, ఎన్నో జీవులు ప్రాణాలు ఇస్తూనే ఉండాలి. ఎంత కష్టం ఉందండి ఈరోజు. ఒక మనిషి భూమి మీద పెరగడానికి ఎంతమంది ఇతరులు ఉన్నారు? ఎవరు చెప్పారండి? యేసుప్రభు వారు చెప్పారండి. ఇతరుల కష్టములలో మీరు ప్రవేశిస్తున్నారు. సేవకుడవైనటువంటి నీవు, బోధకుడవైనటువంటి నీవు, కోత కోయడానికి వెళుతున్నటువంటి మీరు, ఒక పొలంలో కోత కొయ్యాలనుకుంటే ముందు ఎంతమంది కష్టపడ్డారు? నువ్వు కట్ చేస్తావు అంతే, వెరీ ఈజీ. కానీ ముందు చాలామంది కష్టపడ్డారు, చాలామంది కష్టపడ్డారు, ఇతరులు ఎందరో కష్టపడ్డారు. ఈ కష్టపడినటువంటి ఇతరుల కష్టములలో మీరు ప్రవేశిస్తున్నారు అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోకంలో అందరూ పనిచేసేవారు ఉన్నారు, కానీ ఎంతమంది నిత్య జీవ పనివారు ఉన్నారు? విత్తనాలు పండించే పనివారు ఉన్నారు, పంటలు పండించే పనివారు ఉన్నారు, పండ్లు పండించే పనివారు ఉన్నారు, మొక్కలు పండించే పనివారు ఉన్నారు, జంతువులను పండించే పనివారు ఉన్నారు, కోళ్ళు పండించే పనివారు, కోళ్ళు పెంచే పనివారు ఉన్నారు, మేకలు పెంచే పనివారు ఉన్నారు, వాటిని కోసే పనివారు ఉన్నారు, వాటిని అన్నింటినీ తీసుకువెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కొరకు కనిపెట్టినటువంటి ఎంతోమంది వాహనం కొరకు పనివారు ఉన్నారు. ఇంతమంది పనివారులో ఎంతమంది నిత్య జీవ పనివారు, ఎంతమంది నిత్య జీవ పనివారు? 35, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు. విత్తువాడు దేవుడు సంతోషపడాలి, కోయవాడు నువ్వు సంతోషించినట్లు, కోయవాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. నిత్య జీవార్థమైనటువంటి ఫలము ఎవరు సమకూర్చుకున్నారు? నేను.
నిత్య జీవార్థమైన ఫలం ఎవరు సమకూర్చుకొనిచున్నారు? ఎవరైతే కోత కోయడానికి వెళతారో, ఒక పాపిని మార్చడానికి వెళతారో, ఒక పాపిని మార్చాలంటే కొయ్యాలి, అతను మనసు కొయ్యాలి, అతను వెళుతున్న మార్గం నుండి నువ్వు ఇటువైపు నడిపించాలి. కోత కోత ఎలా కష్టం, కొయ్యాలి. వాడిని కోసి దేవుని వైపునకు తీసుకొని రావాలి ఆ ఫలములు. జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. లోకములో అందరూ ఫలములు సమకూర్చుకొనిచున్నారు, కోత కోస్తున్నారు. ఈ పనివారంతా కూడా లోక సంబంధమైనటువంటి పంటలను కోసుకుంటూ, పంటలను సమకూర్చుకుంటూ, వాటి ఫలములను ఎంతోమంది దాచుకుంటూ అమ్ముకుంటూ బ్రతుకుతుంటే నిత్య జీవము కొరకు ఎవరు ఫలములను సమకూరుస్తున్నారు? నిత్య జీవార్థమైన ఫలములు నువ్వు కొయ్యాలి. ఒక మనిషిని దేవుని కొరకు నడిపించాలి, ఒక మనిషిని దేవునికి వాక్యం నేర్పించాలి, ఒక మనిషికి దేవుని వాక్యం వినిపించాలి. వినిట వలన విశ్వాసము కలిగించాలి. ఆ విశ్వాసము కలిగించేలాను నువ్వు ప్రకటించాలి అనుకుంటే, నువ్వు ప్రకటించక ముందు వాడు పెరిగి నీ దగ్గరకు రావడానికి ఇతరులు ఎందరో కష్టపడితే, వాడు పెరిగితే ఈ పెరిగినటువంటి వాడిని నువ్వు వాక్యంతో కొయ్యడానికి వెళుతున్నావు అంటే ముందు ఎంత కష్టం ఉంది, ముందు ఎంత ఎంతమంది ఇతరులు కష్టపడ్డారు. నిజంగా ఈరోజు కోత కొయ్యడానికి వెళుతున్నటువంటి నీ పని గురించి ఆలోచిస్తే, వాడు పెరగడానికి, వాడు నీ దగ్గరకు రావడానికి వాడి కొరకు ఇతరులు ఎందరో కష్టపడ్డారు. ఆ కష్టపడినటువంటి వారందరిలో, వారి కష్టంలో నువ్వు ప్రవేశించటానికి యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇగో మీరే పనివారు, మీరు కోత కోయడానికి వెళుతున్నారు, రండి. ప్రయాసపడి భారం మోసుకొని చున్న వారులారా, సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను ఒక పని ఇస్తాను, మీకు మంచి పని ఇస్తాను. ఎందరో కష్టపడినటువంటి ఈ కష్టములో మీరు ప్రవేశించే పని మీకు ఇస్తాను. వాళ్ళు పెరగడానికి వాళ్లకు ఎంత కష్టం జరిగిందో, వాళ్ళను పోషించటానికి తల్లిదండ్రులకు ఎంత కష్టం ఉందో, ఇలా ఇతరుల కష్టములో మీరు వెళుతున్నారు. ఇతరుల కష్టపడినటువంటి పనులలోనికి సువార్త ప్రకటించుటకు నువ్వు వెళుతున్నావు. నిజంగా ఎవరిదండి కష్టం, ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఇతరులు కష్టపడుతున్నారు ఆలోచించండి. మేమేముందండి, క్షణమాత్రముండు మా ఈ శ్రమ, మాది కొంచెమే, మాది మేము పడుతున్నటువంటి కష్టం, మేము కోయక ముందు వాళ్ళు ఇతరులు పడినటువంటి కష్టం. ప్రిలారా, ఇలాంటి పనికి పనివారు కావాలి, ఇలాంటి పనిని కోసేవారు కావాలి. ఎంతమంది తయారవుతున్నారు, ఎంతమంది పనివారు తయారవుతున్నారు, ఎంతమంది కోయడానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, ఎంతమంది ఇతరుల కష్టంలో ప్రవేశించాలనుకుంటున్నారు చెప్పండి. వెళ్తున్నారా? మీటింగ్స్ వెళ్తాం, చక్కగా లాడ్జి తీస్తారు, కారు పెడతారు, స్టేజ్ దగ్గరకు వచ్చే కారు ఆగుతుంది, స్టేజ్ దగ్గర దిగుతాం, వేదిక ఎక్కుతాం, గంట ప్రసంగం చేస్తాం, మళ్ళీ దిగుతాం, కారు ఎక్కుతాం, హోటల్కి వస్తాం, భోంచేస్తాం, 3 రోజులు అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తాం. మా పని బాగుందా? ఆ వ్యక్తి భూమి మీద పెరిగి ఆ సభకు రావడానికి అతను వెనక ఎంతమంది ఇతరుల కష్టం ఉందో యేసు ఆలోచించాడండి. ఆయన యేసు వండర్ఫుల్ అండి. ఏం ఆలోచించారండి యేసుక్రీస్తు వారు?
విత్తువాడొకడు కోయవాడొకడను మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మను పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పెను. వారి కష్ట ఫలములలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ ప్రవేశించేటటువంటి మనము లోక సంబంధమైన పొలములలో పంటలు కోయడానికి వెళ్ళడం లేదు. లోక సంబంధమైనటువంటి ఏ పంట కోయడానికి వెళ్ళడం లేదు. నిత్య జీవార్థమైన ఫలములను ఈ పంటను కోయడానికి మనం వెళ్ళాలి. లోకంలో ఎందరో ఉన్నారు ఆ పంట కోసేవాళ్ళు, ఆ కోత కోసేవారు ఎందరో ఉన్నారు, దానిని కోయేసేవారు చాలా మంది ఉన్నారు, అంతా కోసేవారే. అందులో మరి జీవార్థమైనటువంటి ఫలములను సమకూర్చడానికి నిజముగా దేవుని కొరకు వాళ్ళను కాపాడడానికి, రక్షించడానికి, తీసుకొని రావడానికి ఈ నిత్య జీవ పనివారు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు. ఈ పని నేర్చుకోండి, ఈ పని చెయ్యండి, ఈ పని ఎలా చెయ్యాలో మీరు నేర్చుకోవాలంటే సంఘానికి రండి, క్లాసులకు రండి, మీకు నేర్పిస్తాం రండి అని హాయిగా ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి నేర్పించి చక్కగా వెళ్ళి వాక్యం చెప్పండి అంటే నిత్య జీవ పని కొరకు ఎంతమంది సిద్ధపడుతున్నారు, ఎంతమంది ఇష్టపడుతున్నారో చెప్పండి. ఈ పని ఇష్టం ఉండదు. పొలం పంటే పని అంటే ఇష్టం, అంతేనా? పొలం అంటే ఇష్టం. ఎక్కడికో వెళ్ళి కష్టపడి చెమటూర్చి పని అంటే ఇష్టం. విదేశాలు వెళ్ళి ఎండలో పని చేయాలన్నా ఇష్టం. సముద్రములోకి వెళ్ళి పని చేయాలన్నా ఇష్టం. పొలంలో ఎండలో పని చేయాలన్నా ఇష్టం. లారీ మీద డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాలంటే ఇష్టం. కారు మీద డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాలంటే ఇష్టం. విమానంలో పని చేయాలంటే ఇష్టం. ట్రైన్లో పని చేయాలంటే ఇష్టం. పొయ్యి ముందు కష్టపడి పని చేయాలంటే ఇష్టం. చూడండి, ఆ పనికి మాత్రం అందరూ రెడీగా ఉన్నారు. తెల్లవారేసరికి అందరూ చూడండి, కొన్ని కొన్ని జంక్షన్స్లో ఓ జనం వచ్చి రెడీగా ఉంటారు. ఎవరు పనికి తీసుకెళ్తారా, ఎవరు పనికి తీసుకెళ్తారా, ఎవరు పనికి తీసుకెళ్తారని. లోక సంబంధమైనటువంటి నిత్య జీవానికి వెళ్ళని పంట కొరకు ఎంతోమంది పనివారు ఉన్నారు. వాళ్ళు ఎండలోనైనా కష్టపడడానికి సిద్ధపడుతున్నారు, కానీ వారి కష్ట ఫలములలో మీరు ప్రవేశించడానికి హాయిగా ఈ వాక్యం చెప్పాలి అనుకుంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది సిద్ధపడుతున్నారు వాక్యాన్ని, ఎంతమంది సిద్ధపడ్డారు, ఎంతమంది దీని కొరకు కష్టపడ్డారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మనిషిని కాపాడటం కోసం, ఒక మనిషిని పుట్టించటం కొరకు, ఒక మనిషిని దేవుని యొద్దకు నడిపించటం కొరకు ఒక తండ్రి అయిన దేవుడు, ఒక యేసు, ఒక పరిశుద్ధాత్మ, ప్రవక్తలు, న్యాయాధిపతులు, అపొస్తలులు నిత్య జీవము కొరకు పనిచేసినటువంటి వాళ్ళు. నిత్య జీవం కోసం పనిచేసేవాడివా నువ్వు? నిత్య నరకానికి వెళ్ళిపోయే లోక సంబంధమైన పంటలను కొయ్యడానికి ఆ పంటకు పనివాడుగా నువ్వు ఉన్నావా? ఏ పంటను కొయ్యడానికి వెళ్తున్నావు? నీది ఏ కోసే పంట? నిత్య జీవము రాని కోతలకు వెళ్తున్నావా? నిత్య జీవం వచ్చే కోతలకు వెళ్తున్నావా? ఏది కోత? ఒకనాడు అందుకే నేను అన్నాను, కోత మొదలైంది, కోత మొదలైంది. మానవులను కోత కోసే కోత మొదలైంది.
దొంగ కాపరులను కోసే కోత మొదలైంది. నిత్య జీవాను కోసం నడిపించే కోత మొదలైంది. ఈ కోతను కొయ్యడానికి వారి కష్టంలో ప్రవేశించడానికి ఎంత వండర్ఫుల్ జాబ్ అండి ఇది. ఎంతమంది చేస్తున్నారు చేస్తున్నారు ఇలాంటి వాక్యాలు మీరు సెండ్ చేస్తున్నారా? ఇలాంటి వాక్యాలు మీరు పోస్ట్ చేస్తున్నారా? ఇలాంటి వాక్యాన్ని యూట్యూబ్ లో పెడుతున్నారా? ఇలాంటి వాక్యాలను ఫేస్బుక్ లో పెడుతున్నారా? ఇలాంటి వాక్యాలను మరి వాట్సాప్ లో మీరు పంపిస్తున్నారా? ఇలాంటి వాక్యాలు ప్రజలకు అందిస్తున్నారా? ఇలాంటి వాక్యాన్ని మీరు ప్రింట్ చేస్తున్నారా? నిత్య జీవాన్ని గుర్చినటువంటి ఈ పని చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రేమన దేవుని పిల్లరా, ఎంతో మంది పనివారు ఉన్నారు, ఎంతో మంది కోట్ల మంది పనివారు ఉన్నారు ఈ భూప్రపంచంలో. కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. పంచభూతాలు నింగి నేల నీరు నిప్పు గాలి వీళ్ళు పనివారే. వీళ్ళంతా మంచివారికి చేస్తున్నారు, చెడ్డవారికి చేస్తున్నారు, దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. కానీ నువ్వు చేయవలసిన పని, నీకు దేవుడిచ్చిన పని, వారి కష్టంలో ప్రవేశించే పని నీకు ఇచ్చాడు. వాళ్ళు కష్టంలో పని ప్రవేశించే పని, హాయిగా వాక్యం చెప్పే పని, హాయిగా దేవునిలో పెంచే పని, హాయిగా దేవునిలో నడిపించే పని. ఎంతమంది అండి ఈ పని చేస్తున్నారు? నువ్వు చేసే పని కష్టం అంటావా? ఇతరులు పడినటువంటిదే కష్టం అంటావా? నువ్వు విమానం కనిపెట్టగలవా? నువ్వు ఒక సైకిల్ కనిపెట్టగలవా? నువ్వు ఒక ర్యాకెట్ కనిపెట్టగలవా? నువ్వు ఒక కంప్యూటర్ కనిపెట్టగలవా? ఏం కనిపెట్టగలవు చెప్పు? ఒక ఫ్యాన్ని నువ్వు కనిపెట్టగలవు? నువ్వు ఎవరెవరో కదండి, ఎవరెవరో కష్టపడుతున్నారు కదండి. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఇతరులు కష్టపడినటువంటి కష్టం. ఇతరులు కష్టపడుతున్నారు కానీ వారి పనికి లోకంలో జీతం వచ్చేస్తుంది. కానీ మనం కష్టపడుతున్నటువంటి పనిలో మనం మరణిస్తే మనకు జీతం వస్తుంది, వాళ్ళు మరణిస్తే సంపాదించినదంతా పోతుంది. చూడండి ఎంత విచిత్రం. లోకంలో మనుషులు పడిన కష్టమంతా చచ్చిపోతే పోతుంది, కానీ మనం చేస్తున్నటువంటివి నిత్య జీవాన్ని గుర్చినటువంటి ఈ సేవను నువ్వు నిజముగా చేస్తున్నావు అనుకో, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు జీతం జీతం. అదే కదండి అన్నారు యేసుక్రీస్తు వారు 36, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. కోయువాడు జీతము పుచ్చుకొనిచున్నాడు. కోస్తే జీతం, వాక్యం చెప్తే జీతం, ఒక మనిషిని రక్షిస్తే జీతం, ఒక పాపి మారితే జీతం, సంఘాన్ని నడిపిస్తే జీతం, సువార్త ప్రకటిస్తే జీతం. ప్రేమైన దేవుని పిల్లారా, ఎంతమంది వాక్యాన్ని నేర్చుకుంటారు? ఎంతమంది పరీక్షలు రాస్తారు? ఎంతమంది డిప్లొమా బీబీటీహెచ్ ఎంబీటీహెచ్ ఎగ్జామ్స్ రాశారు? కొంతమంది సరిగా రాయలేదట. ఎందుకు రాయలేదు? బుక్లో ఉన్నదంతా ఎక్కించలేవా? ప్లేట్లో ఉన్నదంతా మాత్రం ఎక్కించగలవు. బాగుంది. ప్లేట్ అంతా చూడండి, నేను తింటే నేను తిన్నట్టే తెలియదు, లాస్ట్లో ఖాళీగా ఉంటుంది. భలేగా ఎక్కించావు, ఎక్కడా వదలకుండా. ప్లేట్లోది ఎక్కిస్తావాట, పేపర్లోది మాత్రం తలలోకి మాత్రం ఎక్కించవు. ఆ ఎక్కించిన దాన్ని రాయు. చాలామంది రాయలేదట పరీక్షలు చెప్తున్నారు, సరిగ్గా ఎక్కించలేదు, సరిగ్గా రాయలేదు. ఏనాయనా రాయలేదు? నీకు నేను ఈ వాక్యం ఎక్కించడానికి ఎంతసేపు రాసుకున్నాను తెలుసా? నేను ఎంత కష్టపడ్డాను. నాకు రోజు పరీక్షే, మీకు 6 నెలలకో పరీక్ష, మాకు శనివారం పరీక్ష, ఆదివారం పరీక్ష, మళ్ళీ పరీక్ష, మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు మళ్ళీ మధ్య మధ్యలో చిన్న చిన్న పరీక్షలు రాసుకోవడం. సరే,
మరి మేము కొయ్యడం లేదా? మేము రాసుకోవడం లేదా? మేము చదవడం లేదా? ఏటో ఈసారి సరిగ్గా రాయలేకపోయావా? నువ్వు సరిగ్గా ఎక్కించలేకపోయావు. ప్రేమిన దేవుని పిల్లరా, లోక సంబంధమైన చదువులు అయితే బాగా ఎక్కిస్తారు కదా, అందులో కాదండి ఫస్ట్ రావడం. ఆల్లో ఫస్ట్, ఒకటి రెండు మూడు నాలుగు అంకెల్లో ఫస్ట్, రెండో ఎక్కంలో ఫస్ట్, ఇవెవడకు కావాలి? అందుకని నేను అందులో ఫస్ట్ రాలేదు. ఎప్పుడు బైబిల్లో ఫస్ట్, లోక జ్ఞానంలో జీరో జీరో, కానీ దైవ జ్ఞానంలో ఫస్ట్ జాన్సన్ విక్టర్ అంటే. ప్రేమైన దేవుని పిల్లరా, ఎందులో ఫస్ట్ రావాలి? ఎందులో ర్యాంక్ కావాలి? ఏ జాబ్ నీకు కావాలి? ఏ పనికి నువ్వు వెళ్ళాలి? ఎందులో నువ్వు కొయ్యాలి? ప్రియమైన దేవుని పిల్లరా, గో తెల్లగా వచ్చేసాయి పలుకులు, తెల్లబారిపోయి వెళ్ళిపోతారు కదా కోతకి, హాయిగా వెళ్ళిపోతారు కదా కత్తి పట్టుకొని హాయిగా వెళ్ళి కోసి, అవి కొయ్యడానికి దానిని పండించటానికి వాటి కొరకు ఎంతమంది కష్టపడ్డారో తెలుసా పిల్లరా? ఎంతోమంది కష్టపడినటువంటి కష్టం ఉంది. ఆ కష్టపడిన వాళ్ళు నా వెనకాతర వాళ్ళందరి ఫోటోలు వేశారు. ఒక తల్లిదండ్రులుగా ఎంతమంది కష్టపడ్డారు, ఒక తల్లి ఎంత కష్టపడింది, ఒక తండ్రి ఎంత కష్టపడ్డాడు, ఎంతోమంది ఎలా కష్టపడ్డారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, దేవదూతలు వీళ్ళందరూ పనివారేనండి, పనివారే. అందులో నీవు నిత్య జీవపు పనివాడివి కావాలి. ఈ నిత్య జీవపు పనివాడిగా నువ్వు ఈ పని చేయటానికి వాక్యం బాగా నేర్చుకోవాలి, ఈ వాక్యాన్ని బాగా చెప్పాలి, బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ పని చేసి జీతం పుచ్చుకోవాలి, నిత్య జీవానికి కూడా వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నీకు దేవుడు ఇచ్చేటటువంటి ఈ పని చాలా ఈజీ, ఈజీ జాబ్ ఇది. హాయిగా నువ్వు దేవుని కొరకు చక్కగా నడిపించేటటువంటి పని, చక్కగా నువ్వు చేసుకునేటటువంటి ఒక మంచి జాబుని దేవుడు నీకు ఇచ్చాడు. ఇందులో నువ్వు బాగా కష్టపడ్డావు అనుకో, ఎక్కువ జీతం వస్తుంది. నువ్వు బాగా పనిచేసావనుకో, ఆ నిత్య జీవంలో నీ స్టేటస్సే వేరేగా ఉంటుంది. రాబోయే రోజుల్లో నీకు చెప్తాను అవి. ప్రేమైన దేవుని పిల్లారా, ఎంతోమంది కష్టపడుతున్నారు, కానీ వారు కష్టపడినా వారికి నిత్య జీవం రాదు. నిత్య జీవనం రాకపోయినా లోకంలో ఎందరో కష్టపడుతున్నారు, కానీ నువ్వు కష్టపడవలసినది నిత్య జీవాన్ని గురించినటువంటి కష్టం. ఈ కష్టం నీకుందా? ఈ పనిలో నీ కష్టం ఉందా? ఈ పనిలో నీ జీతం ఉందా? ఈ పనిలో నీ వాటా ఉందా? ఈ పనిలో నీ పాత్ర ఏముంది ఆలోచించుకో. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మా వెనుక ఎన్ని ఎందరూ ఎంతమంది కష్టపడుతున్నారో ఇదంతా మేము ఆలోచించాం ఇప్పుడు. కానీ మీ కుమారుడైన యేసు ఎప్పుడో చెప్పారు ఎంతోమంది ఇతరులు కష్టపడుతున్నారు అని. వారి కష్టపడిన వారి కష్టానికి నిత్య జీవము లేదు, మాకైతే ఉంది. ఏ పని చెయ్యాలో, దేని కొరకు కష్టపడాలో, దాని కొరకు మనుషులు కష్టపడటం లేదు.
అనవసరమైన వాటి కొరకే కష్టపడుతున్నారు. వారి కష్టమంతా ఈ మట్టికే పోస్తున్నారు. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో, ఏ పని చేస్తే నిత్య జీవమో ఏ పని చేస్తే నిత్య నరకమో అది మీ పిల్లలు ఆలోచించుకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.